హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశాల నుంచి ల్యాప్టాప్స్ దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్టాప్లు, కంప్యూటర్ల లాంటి ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దిగుమతి చేసుకోనున్న ఉత్పత్తుల సంఖ్య, వాటి మొత్తం విలువ లాంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ల్యాప్టాప్, కంప్యూటర్ల దిగుమతులకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో విధించిన ఆంక్షల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. సరఫరాపై ఎటువంటి ప్రభావం లేకుండా దేశంలోకి వస్తున్న ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్ల దిగుమతులను పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ కొత్త ఇంపోర్ట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది ప్రభుత్వం. దిగుమతులపై ఆంక్షల్లో చేసిన తాజా మార్పుల వల్ల దేశంలో ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులు విక్రయిస్తున్న కంపెనీలకు ఊరట లభిస్తోంది. వీటి దిగుమతులపై ఇంతకుముందు కఠిన లైసెన్సింగ్ నిబంధనలు విధించడంపై దిగ్గజ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కొత్త లైసెన్సింగ్ లేదా ఇంపోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తక్షణమే అమల్లోకి వచ్చిందని డీజీఎఫ్టీ సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. నమ్మదగిన వర్గాల నుంచే ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అనుమతులు తీసుకోవడానికి ముందే దిగుమతి చేసే వస్తువుల వివరాలను సమర్పించాలి. కొన్ని షరతులకు లోబడి దిగుమతుల కోసం పెట్టుకున్న ఏ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించదు. ఈ వివరాలను దిగుమతి వస్తువుల పర్యవేక్షణకు ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. దిగుమతులకు సంబంధించిన వర్గాల ఆందోళనను పరిగణలోకి తీసుకుని లైసెన్సింగ్ విధానంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి దిగుమతిదారుల కోసం ఓ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది అని పేర్కొన్నారు డీజీఎఫ్టీ సంతోష్ కుమార్ సారంగి. దిగుమతిదారులు ఒకటికి మించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అనుమతులు 2024 సెప్టెంబర్ 30 వరకే వర్తిస్తాయి. ఎన్ని రకాల వస్తువుల దిగుమతులకైనా వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే అనుమతులను ప్రభుత్వం జారీ చేస్తోంది. వివరాల విశ్లేషణ పరిశ్రమలతో సంప్రదింపులు జరిపి 2024 సెప్టెంబర్ తర్వాత నుంచి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో దిగుమతిదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు ఎస్ కృష్ణన్. తిరస్కరణ సంస్థల జాబితాలో ఉన్న కంపెనీలకు అనుమతులు లభించవని స్పష్టం చేశారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్, క్యాపిటల్ గూడ్స్ లాంటి పథకాల ప్రయోజనాలు పొంది నిబంధనలు పాటించడంలో విఫలమైన కంపెనీలు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు నమోదైన కంపెనీలు ఈ జాబితాలో ఉంటాయని పేర్కొన్నారు. కొత్త లైసెన్సింగ్ విధానం వల్ల ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయా అనే ప్రశ్నకు, దేశీయంగా ఉత్పత్తి పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, అప్పుడు ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా తెలిపారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.